కాబట్టి ఇక్కడ మీ ఐక్యతకు నిజంగా గొప్పతనం, కానీ విజ్ఞాపన పత్రాలతోని సమస్య పరిష్కారం కాదు. నిరాహార దీక్షతోని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని చేస్తే సమస్య పరిష్కారం కాదు. తెలంగాణ ఉద్యమం సమయంలో దీక్షలు చేయలే, విజ్ఞాపన పత్రాలు ఇవ్వలే. ఏ విధంగా ఉధృతంగా చేస్తామో, ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఐక్యత మీలో పట్టున్నది, ఇన్ని బాధల్లో మీరున్నారు. కానీ కష్టాలు బాధలు తీరాలంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తే, ఇవాళ మీ టెంట్ దగ్గరికి నేను వచ్చిన, నా దగ్గర మీరు రాలే, మీ టెంట్ దగ్గర నేను వచ్చినట్టే మీ ఉద్యమం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నేను వచ్చిన. మీరు చేసే ఉద్యమం చేస్తుంటే మీ ఉద్యమాన్ని చూసి రాజకీయ పార్టీ నాయకులు మీ దగ్గర రావాలి. ఆ స్థాయి ఉద్యమం చేయాలి. మీరు రాజకీయ నాయకులు ఇండ్లు తిరగడము, చెప్పులు అరే విధంగా పోయి వాళ్ళు బతిలాడము, గదువ పట్టుకోవడము, బతిలాడము అవసరం లేదు. ఎందుకంటే చేయాల్సిందే. కాబట్టి ఆ స్థాయిలో ఉద్యమం చేయండి. మీరు ఉద్యమానికి ఏ విధంగా సహకరించాలి, ఏ విధంగా ఉద్యమాన్ని మేము అండగా ఉండాలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది.